హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతవరకు మనం వినాయకుడు పాలు తాగిన సంగతి విన్నాం వేప చెట్టు నుండి పాలు కారటం కూడా చూసాం ఇప్పుడు వినాయకుడికి చెమటొస్తోంది అదేంటి దేవుడికి చెమట రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా నిజానికి గణేష్ మహారాజు విగ్రహం నుండి నీటి చెమ్మ కారుతోంది ఈ వింతను చూసేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలి వస్తున్నారు ఈ వింత దృశ్యం బీహార్ రాష్ట్రంలో కనిపించింది పూర్తి వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రంలోని గయాల్తోల్లో ఏరియాలో రామశిలా తర్కుపాది ఆలయం ఉంది ఆ ఆలయంలో ఉన్న గర్భగుడిలోని విగ్రహం నుంచి నీటి చెమ్మ రావడాన్ని ఆలయ పూజారులు గుర్తించారు ఈ విషయం ఆ నోటా ఈ నోట పడి స్థానికంగా సంచలనం సృష్టించింది దీంతో ఈ వింతను చూసేందుకు స్థానిక భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు ముఖ్యంగా ఈ విగ్రహాన్ని చేత్తో తాకితే నీటి చెమ్మ తగులుతుంది అలాగే విగ్రహం నుంచి చెమట చుక్కలు వచ్చినట్లుగా నీరు కూడా కారుతోంది దీనిపై స్థానిక భక్తులు స్పందిస్తూ దేశంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలే కాకుండా దేవుడికి కూడా ఎండలు తట్టుకోలేక చెమటలు వస్తున్నాయి అందుకే శరీరం నుంచి పూర్తిగా చెమట వచ్చేస్తోంది శరీరం చెమటమయమవుతోంది అంటున్నారు అందుకే ఈ విగ్రహం చల్లదనం కోసం చంద్ర పూత పూశారు అయితే ఈ విగ్రహం నుంచి నీటి చెమ్మ రావడంపై నిపుణులు స్పందిస్తూ పగడపు రాయితో తయారు చేసిన విగ్రహాలు ఎల్లవేళలా వేడిగా ఉంటాయని వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల ఆ విగ్రహం నుంచి నీటి చెమ్మ రావడం కూడా జరుగుతుందని తెలిపారు ఏదేమైనా దేవుడి విగ్రహం నుంచి చెమటలు వస్తుండడంతో కలికాలవంతం కావడానికి రోజులు దగ్గర పడ్డాయని కూడా అంటున్నారు ఈ విగ్రహం నుంచి ఇలా చెమట వస్తుండడంతో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వస్తున్నారు మన భారతదేశంలోని దేవాలయాల్లో ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి అలాంటి వింతల్లో ఇది కూడా ఒకటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి